తారక్ మామా. అయ్యో రామా. కాని టప్పు ఎప్పుడు ఎప్పుడు అది ఎప్పుడు. రే గోగి నువ్వు. మిస్టర్ చేతన్ గాంధీ గారి అబ్బాయి, 8 సంవత్సరాల వయసు. దాను అలియాస్ ధనేష్ గత 10 గంటల నుండి ఆచూకీ లేదు. తను ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో అది ఎవరికీ తెలియదు. ఈ పసివాడి ఫోటో అందరు జాగ్రత్తగా చూడండి. మేమిది మీకు కంటిన్యూస్ గా చూపిస్తుంటాం. ఒకవేళ ఈ బాబు మీకు ఎక్కడైనా కనిపిస్తే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. 659 659. గోగిని పని అయిపోయింది చూడు. తప్పు, నువ్వు మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిచావు? గోగిని టీవీలో వచ్చిలా ఒక మంచి ప్లాన్ ఆలోచించాను. ఏంటి? ఏం ప్లాన్? కానీ ఒక్క నిమిషం, టప్పు సేన కాకుండా ఈ ప్లాన్ గురించి ఎవరికి తెలియటానికి వీల్లేదు. ఓకే, ప్రామిస్? ప్రామిస్. అయితే వినండి, మనం గోగిని కనపడకుండా చేద్దాం. ఏంటి ఏంటి ఏంటి? ఒకసారి గోగి కనపడకుండా పోతే అప్పుడు అందరూ టెన్షన్ పడతారు. ఒకవేళ వెతికినా కూడా గోగి కనపడకపోతే అప్పుడు అందరూ రీటాక్ని పిలిచి గోగి తప్పిపోయిన న్యూస్ టీవీలో చూపిస్తారు. ఆ తర్వాత న్యూస్ ఛానల్ వాళ్ళు గోగి ఫోటోని రోజంతా టీవీలో చూపిస్తారు. తర్వాత మన గోగి ఫేమస్ అయిపోతాడు. తప్పు, ఇందులో ఎలాంటి రిస్క్ ఉండదు కదా? లేదు సను, ఇందులో ఎలాంటి రిస్క్ ఉండదు. కానీ టప్పు, మనం గోగిని కనపడకుండా ఎక్కడ దాద్దాం? ఓయ్ టప్పు, నేను ఒకసారి ఊర్లో మా పొలంలో దాక్కున్నాను. రోజంతా నన్ను ఎవ్వరూ పట్టుకోలేకపోయారు. గోగి నువ్వు పొలంలో కాదు, ఇక్కడ దాక్కోవాలి. అవును గోగి. అయితే నేను ఎక్కడ దాక్కోను? గోగి, నువ్వు ఆలోచించుకో, మేము ఆలోచిస్తాం. ఓకే. ఒకవేళ మనం గోకిని టెర్రస్ పైన ట్యాంక్ వెనక దాచిపెడితే బాగుంటుంది. బాగుంటుంది. లేదు లేదు, అక్కడ మా డాడీ కానీ అబ్దుల్ అంకుల్ కానీ చూసేస్తారు. టప్పు, ఒకవేళ సొసైటీ ఆఫీస్ లో. బాగుంది బాగుంది. ఓహో, పింకు ఆఫీస్ కి మా డాడీ రోజుకి 10 సార్లు వెళ్తారు. అయితే ఈ గుళ్ళో ఎలా ఉంటుంది? లేదు లేదు, గుళ్ళో వద్దు. అక్కడ ఎవరైనా గంట కొడుతూ ఉంటే నా నిద్ర మొత్తం డిస్టర్బ్ అవుతుంది. అయితే మనం ఎక్కడ దాచిపెడదాం? తప్పు ఏదో ఒకటి ఆలోచించు. అవును, ఎక్కడ దాచిపెట్టాలి గోగిలిని? దొరికేసింది, గోగిని దాచిపెట్టే చోటు దొరికేసింది. ఎక్కడ? కెరీ అంటే వాళ్ళ ఇల్లు. తప్పు, నేను వాడిని వాళ్ళ ఊర్లోనే వద్దన్నాను, కానీ నువ్వు లండన్ లో దాచిపెడదామని చెప్తున్నావు. గోలి, నేను లండన్ గురించి మాట్లాడట్లేదు, మోహన్ అంకుల్ ఇంటి గురించి మాట్లాడుతున్నాను. కెరీ ఏంటి ఉండేవారు కదా. బై ది వే, మోహన్ అంకుల్ దుబాయ్ వెళ్ళారు. వాళ్ళ ఇంటి తలం ఇప్పుడు మా దగ్గర ఉంది. ఎస్, మనం గోగిని అక్కడ దాచిపెడదాం. మీరందరూ ఇక్కడే ఉండండి, నేను ఇంటికి వెళ్ళి తలం తీసుకొస్తాను. అది టీవీ కింద ఒక అర ఉంటది కదా, అక్కడ పెట్టేసినాను. ఇదిగో చూడు, ఎక్కడ ఉన్నాయి. తీసుకో. థ్యాంక్ యూ మమ్మీ. పర్లేదులే.
టింగ్ టింగ్ అని గంట శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? లేదు, నేనేం చేయలేదు, అది నాకే వినిపించలేదు. ఏంటి అలా ఎందుకు చేస్తున్నా? డాడీ, మీరు ఈ టైంలో షాప్ నుండి ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను షాప్ నుండి ఇంటికి త్వరగా రాకూడదా ఏంటి? లేదు, రావచ్చు. పక్కకు తప్పుకో, పక్కకు తప్పుకో, నేను వెళ్ళాలి, పక్కకు జరుగు. సారీ డాడీ. అయ్యో, ఏంటండి మీరు దుకాణం నుంచి ఇంత తొందరగా వెళ్ళిపోచేసినారండి? నేను షాప్ నుండి త్వరగా ఇంటికి రాకూడదా చెయ్యా? అది కాదు, మీరు రావచ్చు, కానీ ఎందుకు వచ్చినారండి? అకస్మాత్తుగా కడుపులో ఈ ఇబ్బంది మొదలైంది. అయితే తొందరగా వెళ్ళండి. ఇంకా చీజు టోస్ట్లు తినండి బాగా. ఉదయం వద్దని చెప్పినా కూడా ఆరు టోస్ట్లు పట పటమని తినేసినారు కదేటి.